బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు బీజేపీపై కక్షెందుకు ప్రధాని పదవిపై ఆశతోనేనా బీజేపీ అండతోనే గతంలో సీఎం పీఠమిక్కిన నితీష్ ఇప్పుడెందుకు బీజేపీపై రగిలిపోతున్నారు కాంగ్రెస్సేతర విపక్ష కూటమి ఎంతవరకొచ్చింది కత్తులు దూసే నేతల చేతులు కలపటం సాధ్యమేనా విపక్ష నేతల మధ్య సయోజ్య కుదిరినా ఎన్నికల వరకు ఏకతాటిపై నిలబడగలరా నితీష్ అసలు టార్గెట్ ఏంటి తెలియాలి అంటే జస్ట్ వాచ్ దిస్ స్టోరీ బీహార్ రాష్ట్రానికి ఇరవై రెండవ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నితీష్ కుమార్ నిత్యం జాతీయ స్థాయి రాజకీయాల్లో తలదూరుస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది గతంలో బీజేపీ అండతోనే సీఎం పదవిని ఏలిన ఆయన ఇప్పుడు అదే బీజేపీ పేరు చెబితే చాలు మండిపడుతున్నారు తీవ్ర వ్యతిరేకతతో విమర్శలు మామూలుగా లేవు కేంద్రంలో బీజేపీ మళ్లీ ఎలా అధికారంలోకి వస్తుందో నేను చూస్తా అంటూ సవాల్ చేసిన ఆయన చెప్పిన మాట ప్రకారం జాతీయ స్థాయిలో విపక్ష కూటమిని బలోపేతం చేసే దిశలో అడుగులు వేస్తున్నారు జాతీయ స్థాయిలో చక్రం తిప్పటంలో తలమునకలవుతున్నారు వచ్చే ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ వ్యతిరేకంగా విపక్ష ఐక్య కూటమి ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్న నితీష్ కుమార్ చెప్పినట్లే ఆచరణలో చూపించేలా వ్యవహరిస్తున్నారు బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఐక్యం చేయటంలో బిజీబిజీగా దేశమంతా తిరుగుతున్నారు గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు ఈ క్రమంలోనే ఆదివారం ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో నితీష్ భేటీ అయ్యారు ఢిల్లీలో ఆప్ సర్కార్ అధికారాలకు కేంద్రం గండి కొడుతోందంటూ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనకు మద్దతు పలకటంతో ఆగకుండా నితీష్ కుమార్ స్వయంగా ఢిల్లీ వెళ్లి సమావేశమయ్యారు సొంత రాష్ట్రంలో అసమ్మతి పెరగకూడదనో లేక తన కుర్చీకి ఎసరు పెడతారనో తన వెంట ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ను కూడా తీసుకుని ఢిల్లీలో వాలిపోయారు ఆదివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో సమావేశం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది కేజ్రీవాల్ తో అంతర్గతంగా చర్చలు జరిపిన అనంతరం బయటకొచ్చి మీడియాతో మాట్లాడిన నితీష్ కుమార్ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను కేంద్రం లాక్కోవడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు ఈ విషయంలో కేజ్రీవాల్ కు తాము అండగా నిలుస్తామని చెప్పారు అధికారుల బదిలీ నియామకాలపై సర్వాధికారాలను రాష్ట్రానికి కట్టబెడుతూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని అయితే ఆ తీర్పుకు విరుద్ధంగా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని అన్నారు ఈ ఆర్డినెన్స్ ను బిల్లుగా కేంద్రం తీసుకువస్తే బీజేపీ ఇతర పార్టీలన్నీ కలసికట్టుగా రాజ్యసభలో ఓడించాలని విపక్షాలకు పిలుపునిచ్చారు లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్లా ఓ రాజ్యసభ ప్లాన్ ప్రతిపాదించినట్లు సమాచారం అలా చేయటం ద్వారా రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీకి ఉద్వాసన తప్పదనే సందేశం అవుతుందని చెప్పినట్లు కూడా వార్తలొస్తున్నాయి బీజేపీ ఇతర విపక్ష కూటమి ప్రయత్నాలకు కొనసాగింపుగా అన్నట్లు రేపు కోల్కతా వెళ్లి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమవుతున్నారు బీజేపీని బద్ద శత్రువులా ఢీకొడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నితీష్ కుమార్ సొంత రాష్ట్రం బీహార్లో మాజీ ముఖ్యమంత్రి తనయుడు తేజస్వి యాదవ్తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తుండటం గమనార్హం సొంత గడ్డపై తిరుగుబాట్లు వ్యతిరేకతలు రాకుండా జాగ్రత్త పడుతున్న నితీష్ కుమార్ రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక నాయకులను కలవటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఒకేసారి బీజేపీతోనే అంటకాగి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలిన నితీష్ కుమార్కు నిజంగా బీజేపీ అంటే పడదా అంత కక్ష పెంచుకున్నారా ఆయనకు బీజేపీతో ఎందుకంత వ్యతిరేకత ప్రతీకారం తీర్చుకునేందుకే జాతీయ రాజకీయాల్లో తలదూరుస్తున్నారా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోనే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రధాని పదవికి పోటీ చేయాలని నితీష్ ప్రయత్నిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇది కష్టసాధ్యమైనప్పటికీ భవిష్యత్తులో అనూహ్య పరిణామాలు ఎటైనా దారితీయచ్చు అనే అంచనాలతోనే జాతీయ రాజకీయాల్లో తలదూరుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే వీటిని బీహార్ సీఎం ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉన్నారు తనకు ప్రధాని కావాలనే ఆశలేదని విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కలసి ముందుకెళ్తే చూడాలన్నదే తన కల అని గతంలో ఆయన ఓసారి స్పష్టం చేశారు అంతకు మించి లేదు బీహారీబాబు నితీష్ కుమార్ యత్నాలకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది ప్రధాని కావాలనే పగటి కలలు మానుకోమని సూచిస్తోంది ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదని అందువల్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పగటి కలలు మాని తన రాష్ట్రంపై దృష్టి పెట్టాలని బీజేపీ సూచించింది తాజా పరిణామాలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా స్పందిస్తూ నితీష్పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఇతర పార్టీల నేతలతో నితీష్ సమావేశమవటం సరైందే కావచ్చు కానీ ఆయన తన సొంత రాష్ట్రంపై దృష్టి పెట్టట్లేదు ప్రధానమంత్రి కావాలని ఆయన పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు కలలు కనటం మానుకొని బీహార్ ముఖ్యమంత్రిగా తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తిస్తే మంచిది అని ఎద్దేవా చేశారు బీహార్లోని మరో బీజేపీ ఎమ్మెల్సీ సంజయ్ మయుక్ స్పందిస్తూ నితీష్జీ తన కలల ప్రపంచం నుంచి బయటకు రావాలి ప్రధాని పోస్ట్ ఖాళీగా లేదు అని సెటైర్లు వేశారు